గడిచిన నెల రోజులుగా నెల్లూరు జిల్లా నలుమూల నుంచి మానేల్ డయాబెటిస్ సెంటర్కి డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా, ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా నిబంధనలు జరుగుతాయా లేవని అడుగుతున్నారు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కోవిడ్ సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా ఇబ్బంది పెడుతుంది. చాలామంది పేషెంట్లు చిన్న చిన్న సమస్యలకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు 60 దాటిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఈ కరోనా వల్ల ఈరోజు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇబ్బంది పడడం గమనార్హం. అందువల్ల దయ్యుంచి షుగర్ పేషెంట్లు ప్రతి ఒక్కరూ 2 డోసులు వ్యాక్సిన్ పూర్తి చేసుకోండి. అలాగే షుగర్ వ్యాధి ఉండి గుండె, కిడ్నీలు, హార్ట్ ఇంకేమైనా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళల్లో దాదాపు 40-60% ఈ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము కరోనా వచ్చిన తర్వాత బాధలు పడి లక్షలు ఖర్చు పెట్టుకుని ఇబ్బంది పడే బదులు ఎంత త్వరగా వ్యాక్సిన్ వేసుకుంటే అంత మంచిది. వ్యాక్సిన్ వల్ల తెలియని వాళ్ళు చెప్తారు కానీ శాస్త్ర ప్రకారంగా వైద్య విజ్ఞానపరంగా ఎటువంటి చెడు దోషాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నమాట. అందువల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ 30 సంవత్సరాలు ఉన్నా, 40 ఉన్నా, 60 ఉన్నా, 80 ఉన్నా నిరభ్యంతరంగా నిరంతరాయంగా 2 డోసులు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అలాగే చాలామంది పేషెంట్స్ ఈ రంజాన్ అంటారు, ఈ పవిత్ర మాసం అనమాట. రమదాన్ అనేది ముస్లింకి ద 7th పిల్లర్ ఆఫ్ ఖురాన్ అంటారు. అది 7వ స్తంభం. ఖురాన్లో 7వ స్తంభం ఏంటంటే రంజాన్ పవిత్ర మాసంలో రోజా ఉపవాసం అనమాట. అప్పుడు చాలామంది అడుగుతున్నారు, మేము షుగర్ పేషెంట్లు ఉపవాసాలు ఉండొచ్చా లేదా, ఉపవాస దీక్ష చేయొచ్చా లేదా అని చాలామంది చాలా రకాలుగా భయాలు పడుతున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కరోనా టైంలో ఒక డాక్టర్గా చెప్పడం ఏంటంటే, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపవాసం ఉండకుండా ఉంటే మంచిది.